ఈరోజు టాపిక్ నేమ్ ఆపరేటర్స్ ఇన్ ఆపరేటర్స్ జావా ప్రోగ్రామింగ్ ఆర్ జావా. సో ఆపరేటర్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామనంటే, ఫస్ట్ పాయింట్, ఆపరేటర్స్ని మనం ఏదైనా టూ వాల్యూస్ ఉన్న వాటిని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ వాటి మధ్యలో కంపారిజన్ కానీ, అంటే టూ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, టూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపరేట్ చేయడానికి మనం వేరియబుల్స్ని ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. థర్డ్ వన్ కంపారిజన్. థర్డ్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ ఫోర్త్ వన్ లాజికల్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్. మనకు జావా ప్రోగ్రామింగ్లో ఆపరేటర్స్ అనేవి ఏదర్ అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం ఎప్పుడైతే ఏవైనా ఒక వేరియబుల్స్ కానీ ఏదైనా వాల్యూస్ కానీ మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ జరగాలి అని అనుకున్నప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తానమంటే, ఎప్పుడైతే మీరు మ్యాథమెటికల్ సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేయాలి. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ద కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, సో డెఫినేషన్ కూడా రాస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ కామన్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే, మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అర్థమెటిక్ని యూజ్ చేసి చేస్తాం. ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అడిషన్, అడిషన్ అంటే మనం ఇక్కడ ప్లస్ అని యూజ్ చేస్తాం. అంటే ఏవైనా టూ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు రెండు వాల్యూస్ కానీ ఏదైనా టూ వేరియబుల్స్ కానీ ఇంటూ ఏ కామా ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 20 అని డిక్లేర్ చేసుకున్నాం అనుకో. ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 20 అని వేరియబుల్స్ ఆపరేటర్స్ని డిక్లేర్ చేసుకున్నాం. ఈ వాల్యూస్లో అందులో ఫస్ట్ మనం అడిషన్ ఆపరేటర్ని వాటికి యూజ్ చేయాలని అనుకుంటే, దేనికోసం యూజ్ చేస్తున్నాం అడిషన్? ప్లస్ అనే దాన్ని ఎప్పుడైతే మీరు టూ వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మనం ఈ అడిషన్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాం. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో ఉన్న కానీ, లేకపోతే ఎక్కడైనా మీరు ఒక వేరియబుల్ దగ్గర కానీ మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక వేరియబుల్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే, నెక్స్ట్ దీన్ని సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి, ఎప్పుడైతే మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లను యూజ్ చేసేటప్పుడు వాటికి ముందు ఏమైనా స్ట్రింగ్స్ని యూజ్ చేస్తే, ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లను యూజ్ చేసేటప్పుడు వాటికి ముందు మీరు ఏదైనా స్ట్రింగ్స్ని యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అని ఇక్కడ ముందు రావాలి అని అనుకుంటున్నారు అనుకోండి. సమ్ ఓకే ప్లస్ ఏ ప్లస్ బి అని రాశారనుకోండి, అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకొని మీకు అవుట్పుట్లో
సమ్ స్పేస్ కాలన్ కాలన్ స్పేస్ ఏ వాల్యూ ఏదైతే ఉందో ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 ఇలా మీకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది ఎప్పుడైతే వాటికి మీరు బ్రేసెస్ని యూజ్ చేస్తున్నారో ఓకే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్ లోపల మీరు ఏదైనా స్ట్రింగ్ అటాచ్ చేయాలని అనుకున్నప్పుడు కంపల్సరీ ఆ ఎక్స్ప్రెషన్ అంతా కూడా పెరాన్సిస్లోనే ఉంచుకోవాలి సమ్ కాలన్ కాలన్ స్పేస్ ప్లస్ అని రాసి నెక్స్ట్ పెరాన్సిస్ లోపల రాస్తే మీకు అప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది ఇస్తుంది ఓకే అప్పుడు మీకు ఆ సమ్ చేసి 30 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది లేకపోతే 1020ని డైరెక్ట్గా మీకు ప్రింట్ చేసేస్తుంది ఓకే ఇది అన్నిటికీ సేమ్ మీరు రిమైనింగ్ ఏ ఆపరేటర్ని యూజ్ చేసినా నెక్స్ట్ మీరు ఏ ఆపరేటర్ని యూజ్ చేసినా ఇదే ప్రాసెస్ ఉంటుంది అంటే జస్ట్ ఆపరేటర్ యొక్క నేమ్ మారుతుంది ఆ సింబల్ మారుతుంది సబ్ట్రాక్షన్ కావాలి సబ్ట్రాక్షన్కి సేమ్ సింబల్ అంటే మైనస్ని యూజ్ చేసుకుంటాం జస్ట్ సింబల్ ఒకటే చేంజ్ అవుతుంది మీరు దీన్ని టూ ఆపరేటర్స్ దగ్గరనే యూజ్ చేస్తాం టూ వేరియబుల్స్ ఏవైతున్నాయో టూ వాల్యూస్ ఏవైతున్నాయో వాటి మధ్యలో మనం వీటిని యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ అనేది మైనస్ అనే సింబల్ని యూజ్ చేసుకుంటాం సబ్ట్రాక్షన్ అంటే మైనస్ అనే సింబల్ ని యూజ్ చేసుకుంటాం ఇక్కడ సేమ్ సేమ్ వేరియబుల్ కే మళ్ళీ రాస్తాం సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్ లోపల జస్ట్ మనం ఏ మైనస్ బి రాస్తే వాటిని సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఎలాగైతే మీరు ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నారో ఇక్కడ కూడా మీరు సేమ్ అలానే అసైన్ చేసుకోవచ్చు ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్లో ఏ ఆర్థమేటిక్ ఆపరేషన్ రాసినా అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఎక్స్ప్రెషన్ లోపల ఉంచుకోవాలి అంటే బ్రాకెట్స్ పెరాన్సిస్ లోపలనే మనం తీసుకుంటే అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మ్యాథమెటికల్ ఆపరేషన్ జరుగుతుంది లేకపోతే మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని జరగవు నెక్స్ట్ థర్డ్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో థర్డ్ వన్ మల్టిప్లికేషన్ ఓకే మీరు ఎప్పుడైతే మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మల్టిప్లికేషన్ కోసం మనం స్టార్ సింబల్ని యూజ్ చేసుకుంటాం ఇక్కడ సింబల్ వచ్చేసి స్టార్ మల్టిప్లికేషన్ కోసం మనం యూజ్ చేసుకునే సింబల్ స్టార్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అయిన లోపల నెక్స్ట్ ఏ స్టార్ సారీ ఓకే ఏ స్టార్ బి డైరెక్ట్ రాస్తే ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ మళ్ళీ ఎప్పుడైతే మీరు స్ట్రింగ్ను కూడా అటాచ్ చేస్తున్నారో అప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేయండి అంటే పెరాన్సిస్ వాటిని యూజ్ చేసుకోండి నెక్స్ట్ డివిజన్ ఓకే డివిజన్ యొక్క సింబల్ స్లాష్ సింబల్ని యూజ్ చేస్తాం డివిజన్ కోసం మనం స్లాష్ సింబల్ని యూజ్ చేస్తాం ఏ బై బి దీనివల్ల ఏమవుతుంది టూ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ టూ వాల్యూస్ ఒక వాల్యూ ఇంకో వాల్యూతోని డివిజన్ చేస్తాం ఒక వాల్యూని ఇంకో వాల్యూతో ఎప్పుడైతే మనం డివిజన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈ డివిజన్ సింబల్ని యూజ్ చేసుకుంటున్నాం నెక్స్ట్ మాడ్యూల్ ఓకే మాడ్యూల్లో మనకి ఏమొస్తుంది రిమైండర్ రిమైండర్ మన తెలుగులో ఇక్కడ చేస్తామని అంటాం అంటే ఏదైతే మనం డివైడ్ చేసిన తర్వాత మిగిలిన వాల్యూ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ రిమైండర్ అంటాం సో రిమైండర్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మనం మాడ్యూలర్స్ని యూజ్ చేసుకుంటాం సింబల్ పర్సెంటేజ్ సింబల్ ఈ మాడ్యులర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సింబల్ వచ్చేసి ఇక్కడ నేను సిస్టమ్ ఎస్ఓపి ఎస్ఓపి అని రాస్తున్నాను మీరు ప్రోగ్రామ్ రాసే ప్రోగ్రామ్లో రాసేటప్పుడు ఎస్ఓపి అని రాస్తే రాదు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ అని రాయాలి షార్ట్కట్లో నేను ఎస్ఓపి అని రాస్తున్నాను ఏ మాడ్యూల్ బి నెక్స్ట్ సో మాడ్యులర్స్ తర్వాత మనకు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ అంటే టూ ప్లస్ని యాడ్ చేసుకుంటాం ఇది ఏం చేస్తుంది అంటే ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ వాల్యూ పైన టాప్లో 10 తీసుకున్నాం సో మీరు ఏ ప్లస్ ప్లస్ అని రా ప్లస్ ప్లస్ ఏ అని రాస్తే ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి మనకు 11కి ఇంక్రిమెంట్ చేస్తుంది ఏ వాల్యూ 10 కాబట్టి దాన్ని ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది సో ఇక్కడ ఇంక్రిమెంట్లో మనకు టూ టైప్స్ ఉన్నాయి మీరు ఇంక్రిమెంట్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో మనకు అప్పుడు టూ టైమ్స్ ఉన్నాయి ఒకటి పోస్ట్ ఇంక్రిమెంట్ ఇంకొకటి ప్రీ ఇంక్రిమెంట్ ఒకటి పోస్ట్ ఇంక్రిమెంట్
పోస్ట్ ఇంక్రిమెంట్ అని అంటే వేరియబుల్ నేమ్ తర్వాత వస్తుంది, వేరియబుల్ నేమ్ దెన్ ఆఫ్టర్ ప్లస్ ప్లస్ అని రాస్తాం. ఓకే, దీనికి నార్మల్ పోస్ట్ ఇంక్రిమెంట్ మీరు ఎప్పుడైతే రాస్తున్నారో ఆ పోస్ట్ ఇంక్రిమెంట్ రాసినప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లైన్లో ఏ ప్లస్ ప్లస్ అని తీసుకున్నారు, మన యొక్క వేరియబుల్ నేమ్ ఏ కాబట్టి ఏ ప్లస్ ప్లస్ అని తీసుకున్నారు అనుకోండి, ఏ ప్లస్ ప్లస్ అని మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడు ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. అంతేనా, మనం ఇంతకుముందు మాట్లాడుకుంది ఇంక్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయదు, ఎప్పుడు చేస్తుందనంటే ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లైన్లో మీరు ఏ ప్లస్ ప్లస్ అని రాస్తే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అంటే ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. 10 మన ప్రీవియస్ వాల్యూ కాబట్టి అప్పుడు ప్రింట్ చేసేస్తుంది. మీకు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఆ వాల్యూ అనేది అప్డేట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లైన్లో ఏ అని ప్రింట్ చేస్తే అప్పుడు మీకు 11 అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు ఒక వాల్యూ అప్గ్రేడ్ అవుతుంది, అంతవరకు అవ్వదు. అంటే ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే అప్డేట్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేసేస్తుంది, తర్వాత మనకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ సేమ్ అలానే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అయిన లోపల మీరు ప్లస్ ప్లస్ తీసుకొని ఏ తీసుకున్నారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వాల్యూ 10 అనుకుందాం, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ ఇంక్రిమెంట్ను మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు ఫస్ట్ వాల్యూని అప్డేట్ చేస్తుంది, తర్వాత ప్రింట్ చేస్తుంది. అంటే ఒక వాల్యూ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అవుతుంది, అంటే ఇక్కడే మనకు ప్రింట్ అయిపోతుంది. అంటే ఒకవేళ ఫస్ట్ అప్డేట్ అయ్యి తర్వాత ప్రింట్ చేస్తుంది, అది చిన్న డిఫరెన్స్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్కి. ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ సేమ్. అలానే మనకు ఇంకొకటి డిక్రిమెంట్. ఓకే, డిక్రిమెంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తాం, ఇక్కడ మైనస్ మైనస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ దీంట్లో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి, పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ వేరియబుల్ నేమ్ దెన్ డిక్రిమెంట్. ఇక్కడ మన యొక్క వేరియబుల్ నేమ్ ఏ అనుకుంటున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లోపల ఏ మైనస్ మైనస్. ఇక్కడ కూడా ఫస్ట్ వాల్యూని అప్డేట్ చేయదు, ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 అనుకుంటే 10ని ప్రింట్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైతే నెక్స్ట్ ఎక్కడైనా మళ్ళీ ఆ వేరియబుల్ని యూజ్ చేస్తున్నారో అప్పుడు మనకు ఆ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. అంటే 9కి డిక్రీజ్, ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డిక్రిమెంట్ కాబట్టి ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఇంక్రిమెంట్ అంటే ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదే ప్రీ ఇంక్రిమెంట్ మీరు యూజ్ చేశారనుకోండి, ప్రీ ఇంక్రిమెంట్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ మైనస్ మైనస్ దెన్ వేరియబుల్ నేమ్. ఫస్ట్ మైనస్ మైనస్ వస్తే తర్వాత వేరియబుల్ నేమ్ రాయాలి. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అయిన లోపల ఆ వేరియబుల్ యొక్క నేమ్ మైనస్ మైనస్ ఏ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏ వాల్యూ 10 అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ప్రింట్ చేసేటప్పుడే వాల్యూని అప్డేట్ చేసిన తర్వాతనే ప్రింట్ చేస్తుంది, అంటే 9 మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అది పోస్ట్ ఇంక్రిమెంట్కి, ప్రీ ఇంక్రిమెంట్కి, ఆర్ పోస్ట్ డిక్రిమెంట్ ఆర్ ప్రీ డిక్రిమెంట్. పోస్ట్ అనే వర్డ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఫస్ట్ ప్రింట్ చేసి తర్వాత వాల్యూని అప్డేట్ చేస్తుంది. ప్రీ అని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో వర్డ్, ప్రీ ఇంక్రిమెంట్ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు ఫస్ట్ వాల్యూని అప్డేట్ చేసి తర్వాత ప్రింట్ చేస్తుంది. ఇది ఆ రెండింటికి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. క్లాస్ ఎగ్జాంపుల్ మనకు మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్ ఒకటి తీసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని తీసుకోండి ఇక్కడ. ఓకే, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 20. సో ఫస్ట్ మనకు అడిషన్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్లో మనం రాసుకునేటప్పుడు ఎలా ఎలా రాయొచ్చు, సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అయినా డైరెక్ట్గా నేను వేరియబుల్ నేమ్
రెండింటి కూడా రెండు ఆపరేటర్స్ని కూడా యూజ్ చేసుకొని డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తాం. ఏ ప్లస్ బి. ఓకే, సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఆ వాల్యూ ఏదైతే ఉందో అడిషన్ అయిపోయి 30 అనే వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో మనకు ముందు దాని ముందు ఏదైనా ఒక టెక్స్ట్ని డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాం. సో సమ్ ఇజ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చేసి ప్లస్, ఇక్కడ ఏ ప్లస్ బి అని రాస్తే ఏమవుతుందంటే మనకు డైరెక్ట్గా వాల్యూస్ ప్రింట్ అవుతాయి 10, 20. ఎప్పుడైతే మీరు వాటిని ఎక్స్ప్రెషన్ అంటే పెరాన్సిస్ లోపల మనం యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకు డైరెక్ట్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే అడిషన్ అయి మ్యాథమెటికల్ ఆపరేషన్ మనకు జరగాలి ఎప్పుడైతే మీరు స్ట్రింగ్తో అటాచ్ చేస్తున్నప్పుడు. విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ అంటే మనకు స్ట్రింగ్నే రాస్తాం కాబట్టి స్ట్రింగ్తో అటాచ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా వాటికి పెరాన్సిస్ అనేటివి యూజ్ చేయాలి. ఓకే, సో వీటిని యూజ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. మ్యాథ్స్ డాట్ జావా అని ఇస్తున్నా. ఆల్ ఫైల్స్ తీసుకొని, సో ఫస్ట్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఫోల్డర్కి ఓపెన్ చేసుకోండి. జావా పీజీఎం సిడి స్పేస్ NIIT1. ఇక్కడ నేను మీ యొక్క ప్రోగ్రామ్ స్టోర్ చేశాను కాబట్టి జావా సి స్పేస్. నెక్స్ట్ మీరు ఏదైతే ఫోల్డర్ నేమ్ రాయాలనుకుంటున్నారు అంటే ఏదైతే మీ యొక్క ఫోల్డర్ ఏదైతే మీ యొక్క ఫైల్ యొక్క నేమ్ ఉందో ఆ ఫైల్ నేమ్ని ఇక్కడ తీసుకోవాలి. సో మ్యాథ్ డాట్ జావా అనేది ఫైల్ యొక్క నేమ్. సో సరే, అక్కడ ఏ జే అనేది మిస్ అయింది. ఓకే, సో నెక్స్ట్ కొన్ని కంపైల్ ఎగ్జాంపుల్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా మనకి ఎక్స్ప్రెషన్స్లో డైరెక్ట్గా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా రాసేసాం. అదే మనం పెరాన్సిస్లో కాకుండా డైరెక్ట్గా రాసేసరికి ఆ వాల్యూ డైరెక్ట్ ప్రింట్ అయింది. ఎప్పుడైతే వాటిని పెరాన్సిస్ రాసామో అప్పుడే మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది జరిగింది. ఇది అన్ని ఏది తీసుకున్నా, ఏ ఆపరేటర్ తీసుకున్నా సేమ్ ఇదే ప్రాసెసే. సో నేను జస్ట్ అన్నిటికీ ఏం రాస్తున్నప్పుడు, ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డిలీట్ చేసినప్పుడు ఏం వాల్యూ వస్తుంది, అన్నీ ఒకసారి నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అంటే జస్ట్ మైనస్ యూజ్ చేస్తాం, ఆపరేటర్ యొక్క నేమ్ మైనస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కావాలి. ఓకే, మల్టిప్లికేషన్కి స్టార్ సింబల్ని యూజ్ చేస్తాం. డివిజన్, డివిజన్కి మనం స్లాష్ సింబల్ని యూజ్ చేస్తున్నాం. మాడ్యులస్కి, మాడ్యులస్కి ఏమి యూజ్ చేస్తున్నాం, పర్సెంటేజ్ సింబల్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, ఇంక్రిమెంట్కి వచ్చేసరికి మనకు 2 ఉన్నాయి, ఒకటి పోస్ట్ ఇంక్రిమెంట్, సో దీన్ని కూడా మీరు డైరెక్ట్ రాస్తే ఎక్స్ప్రెషన్ తీసుకోదు, కంపల్సరీగా మీరు దీన్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. సో ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఇది పోస్ట్. ఓకే, నెక్స్ట్ దానికి ముందు రాస్తాను, ముందు అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ ఏ వాల్యూ 10 అవునా, ఏ వాల్యూ 10 కాబట్టి, సో ఇక్కడ నేను బి రాస్తాను మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏ వాల్యూ 10 ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది. మనం ఏమంటున్నాం, ఇంక్రిమెంట్ అనే ఆపరేటర్ని మనం ఎప్పుడైతే యూజ్ చేసినామో ఒక వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి కదా. కానీ ఎప్పుడైతే మీరు ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోతుందో, ఆ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయినప్పుడు మాత్రమే మీకు ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతవరకు నార్మల్గానే ఉంటుంది, అంటే 10 అనే వాల్యూవే మీకు అక్కడ ఉంటుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చేసరికి మళ్ళీ 11 అని ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడైతే డైరెక్ట్గా మీకు ఫస్ట్ వాల్యూని అప్డేట్ చేసి తర్వాత ప్రింట్ చేస్తుంది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. మీరు చిన్న అక్షరం చేంజ్ చేసినా ఫస్ట్ సేవ్ చేసి తర్వాత దాన్ని తీసుకోవాలి, అప్పుడే మీకు చేయగలుగుతాం. ఓకే, సో ఇది ఆర్థమేటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇంకొకటి ప్రీ ఇంక్రిమెంట్ ఒకటి ఉంది, సారీ ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ కూడా మనం సేమ్ థింగ్. ఇప్పుడు ఎలాగైతే మనం వీటికి తీసుకున్నామో
సేమ్ అలానే ప్రీ కూడా సేమ్ అలాగనే ఉంటుంది. ఓకే సో ఇక్కడ మైనస్ మైనస్ని యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఒక వాల్యూ ఇంక్రీజ్ అయి ఉంటుంది కాబట్టి 11 అల్టిమేట్గా అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 10నే ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే ఒక వాల్యూ డిక్రీజ్ అయ్యి డిస్ప్లే చేయాలి కాబట్టి. 11 మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఇక్కడ కూడా అలానే డిస్ప్లే చేస్తుంది మైనస్ మైనస్. ఓకే ఇక్కడ మీకు ఎందుకు 20A వచ్చిందని అంటే, సో ఇక్కడ వాల్యూ అప్డేట్ అయింది కాబట్టి. ఓకే ఏదైనా ఒక వేరియబుల్లో దాని యొక్క వాల్యూ అప్డేట్ అయిందంటే ఓల్డ్ వాల్యూ ఎరేజ్ అయిపోయి న్యూ వాల్యూ అందులో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే దేంట్లో అయినా కానీ అంతే, ఇక్కడ ఆల్రెడీ ఒక వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది ఇక్కడ. ఓకే బి ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ఆల్రెడీ అది 21కి మూవ్ అయింది. ఓకేనా, సో పోస్ట్ ఇంక్రిమెంట్ మీరు యూజ్ చేసినప్పుడు అన్నిటికీ పోస్ట్ అని ఉంటుంది, సారీ ఇక్కడ ప్రీ అని తీసుకోండి, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. సేవ్ ఓకే ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ తీసుకున్నప్పుడు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. పోస్ట్ ఇంక్రిమెంట్ తీసుకున్నప్పుడు మనకు ఏ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ ప్రింట్ అయిపోయింది, సేమ్ 10నే ప్రింట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి అదే ఏ వాల్యూని ప్రింట్ చేస్తే మనకు 11 అని ప్రింట్ అయ్యింది. ఓకే అంటే ఏ వాల్యూ 11కి స్టోర్ అయి ఉంది. ఎప్పుడైతే మీరు ఏ మైనస్ మైనస్ యూజ్ చేస్తున్నారో అంటే పోస్ట్ యూజ్ చేస్తున్నారో అప్పుడు ఏమైంది, సో అక్కడ కూడా 11 అనే వాల్యూ మళ్ళీ ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే అప్పుడు అప్డేట్ అవ్వదు, నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడే మనకు అది అప్డేట్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకు 10 అని ప్రింట్ అయింది. సేమ్ అలానే ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ని మనం యూజ్ చేసినప్పుడు బీకి ప్రీ ఇంక్రిమెంట్ని అప్లై చేస్తున్నాం. బి వాల్యూ ఎంత ఇక్కడ ఫస్ట్? 20. 20 అనే వాల్యూ ఒకటి ప్రీ అంటేనే ముందు అప్డేట్ అయ్యి తర్వాత ప్రింట్ చేస్తుంది అని చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆ వాల్యూని అప్డేట్ చేసుకొని బి వాల్యూ ఎంత? 20. ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేసి 21కి మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ అలానే సేమ్ ఇక్కడ 21 ఉంది కాబట్టి, సో ముందే ప్రీ చేస్తున్నాం దాన్ని, ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక వాల్యూ తగ్గించి డైరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది. మీరు పోస్ట్ ప్రీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పోస్ట్ అంటే ఫస్ట్ ప్రింట్ చేసి తర్వాత వాల్యూని అప్డేట్ చేస్తుంది, ప్రీ అంటే ఫస్ట్ వాల్యూని అప్డేట్ చేసి తర్వాత ప్రింట్ చేస్తుంది. ఓకే సో ఆర్థమేటిక్ ఆపరేటర్స్ అందరికీ అర్థమైంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్, సెకండ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైనింగ్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్గా అసైన్మెంట్ దేన్నైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వర్క్ అసైన్ చేస్తున్నాం అంట, అవునా? పర్టికులర్ పర్సన్కి ఒక వర్క్ అసైన్, ఇక్కడ కూడా మనం వేరియబుల్స్కి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం ఏ అనే దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నాం. సో అంటే ఏంటి, ఏ అనే ఒక వేరియబుల్కి కొనికి 10 అనే ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఈక్వల్ టు. ఓకే ఈక్వల్ టు సింబల్ని యూజ్ చేసి మీరు అన్ని అసైన్మెంట్ అంటే ఒక దానికి ఇంకో వాల్యూని అసైన్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఈక్వల్ టు అంటే అసైన్ చేయడం, ఇక్కడ ఏకి 10 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో అంతేకాకుండా మళ్ళీ మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ ఏ వాల్యూ ఆర్ బి వాల్యూ ఇస్ ఈక్వల్ టు 20 అని తీసుకుంటున్నాను. సో నేనేమనుకుంటున్నా అంటే బి వాల్యూ అండ్ ఏ వాల్యూ అడిషన్ అయి బీకి అసైన్ చేయాలని అనుకుంటున్నాను. మనం అప్పుడు ఎలా రాస్తాం నార్మల్గా అయితే, బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని రాసుకుంటాం, అంతేనా? సో అలా కాకుండా మనం అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి ఏ ఆటోమేటిక్ ఆపరేటర్స్కైనా, ఎదర్ ఇంటి అయినా, సబ్ట్రాక్షన్ అయినా, మల్టిప్లికేషన్ అయినా, డివిజన్ అయినా, దేనికైనా కూడా, ఓకే ఏ వేరియబుల్కైనా మనం ఏం చేయొచ్చు అని అంటే ఫస్ట్
దాని యొక్క అసైన్మెంట్ నేమ్ రాయొచ్చు ఫస్ట్ బి, ఓకే బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలా రాసిన అది ఏం చేస్తుంది అని అంటే ఈ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే సో అప్పుడు బి వాల్యూ ఎంత 20 ప్లస్ ఏ వాల్యూ ఎంత 10 30. సో అప్పుడు మీకు అవుట్పుట్లో మళ్ళీ 30 అని డిస్ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు ఆ వేరియబుల్కి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చేసి ఏదైనా ఒక వేరియబుల్కి అసైన్ చేయాలని అనుకుంటున్నారు, అంటే ఆల్రెడీ ఉన్న వేరియబుల్కి అసైన్ చేయాలని అనుకుంటున్నారు, దాంట్లో ఉన్న వాల్యూ సేమ్ వాల్యూ, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంటర్నల్గా అది కన్వర్ట్ చేసుకుంటుంది. అలా ఇది ఓన్లీ అడిషన్కే కాదు, అడిషన్కి యూజ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్కి యూజ్ చేయొచ్చు, మల్టిప్లికేషన్కి యూజ్ చేయొచ్చు, డివిజన్కి యూజ్ చేయొచ్చు, దేనికైనా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి రాస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లాస్ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకు ఒక మెయిన్ మెథడ్ కంపల్సరీ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్ అనేది తీసుకుంటున్నాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 ఈక్వల్ టు అనే ఆపరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 40 ఇక్కడ కూడా ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేస్తాను. నేనేమంటున్నాను అంటే ఏకే అంటే ఏ వాల్యూ అండ్ బి వాల్యూ అడిషన్ రెండింటికి అసైన్ అవ్వాలని చెప్తున్నాను. ఓకే సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే మనకు రెండింటి వాల్యూ అడిషన్ అయి ఆ వాల్యూ ఏకి అసైన్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు. ఒకవేళ మీరు సమ్ చేయాలనుకో, నార్మల్గా ఏం చేస్తారు, ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ అని రాసి మళ్ళీ ఏ ప్లస్ బికి అసైన్ చేసుకుంటారు. సో అలా కాకుండా డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు మల్టిపుల్ వాల్యూస్ ఒక అరేలో ఉన్న టోటల్ వాల్యూస్ని అడిషన్ చేయాలని అనుకుంటున్నారు, లేకపోతే టోటల్ వాల్యూస్లో నుంచి సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ చేయాలనుకుంటున్నారు. సో ప్రీవియస్ క్లాస్లో మనం వన్ డైమెన్షన్ ఆఫ్ అరే గురించి డిస్కస్ చేసుకున్నాం. అరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటిని అడిషన్ చేయాలనుకుంటున్నాం. అంటే ఒకే వాల్యూ ఒకటే టోటల్ ఉంటుంది, టోటల్కే మళ్ళీ అసైన్ చేసుకుంటూ రావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారు, లేకపోతే ఏదైనా సింపుల్ అమెజాన్ వెబ్సైట్ ఏదో ఒకటి తీసుకోండి, టోటల్ వాల్యూ మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది ఎప్పుడు, అవునా. సో మనం ఒక 4 కానీ 5 కానీ 6 కానీ ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటిలో టోటల్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే టోటల్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్కే ఫస్ట్ ఒక ఐటెమ్ని యాడ్ చేసినప్పుడు ఆ టోటల్ వాల్యూ ఫస్ట్ 0 ఉంటుంది ఇనిషియల్గా. సో దానికే మళ్ళీ ఇంకో వాల్యూని అసైన్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ వాల్యూ 10 అనుకోండి, ఎక్కడెక్కడ మీరు దీన్ని వీటిని యూజ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకున్న దీంట్లో ఫస్ట్ ఐటమ్ తీసుకునేటప్పుడు టోటల్ వాల్యూ ఏం చేస్తాం అంటే 0 అని తీసుకుంటాం. ఓకే సో ఇంటూ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే వాల్యూ ఐటమ్స్ని మీరు యాడ్ చేసేదాన్ని బట్టి యాడ్ అవుతూ రావాలి. ఓకే ఇక్కడ మనం లూప్స్ని యూజ్ చేసి అలా చేయొచ్చు. సో జస్ట్ మీకు ఐడియా రావడం కోసం నేను చెప్తున్నాను. ఫస్ట్ ఒక ఐటమ్ తీసుకున్నాం, సో ఆ ఐటమ్ యొక్క ప్రైస్ ఒక 10 రూపీస్ అనుకోండి. ఓకే మనం ఏం చేయాలి, 0 ప్లస్ 10కి యాడ్ చేసుకుంటూ రావాలి, అంతేనా. టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐటమ్. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకు టోటల్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఐటమ్ కూడా యాడ్, నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకొక ఐటమ్ యాడ్ అయింది సెకండ్ ఐటమ్, ఆ సెకండ్ ఐటమ్ యొక్క వాల్యూ 20. ఓకే సో ఇప్పుడు మనకు ఇండివిజువల్గా చేస్తే అవుతుందా, సేమ్ అదే టోటల్ వాల్యూకే మళ్ళీ అసైన్ చేస్తే అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయొచ్చు అని అంటే జస్ట్ టోటల్ ప్లస్ అని రాసి ఆ ఐటమ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ ఐటమ్స్ని బట్టి మీరు రాసుకోవచ్చు అనమాట. ఒక అరేలో ఇచ్చిన వాటి పొజిషన్స్ తో కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు ఒక అరే తీసుకున్నారనుకోండి, సో అరేలు ఉన్న వాల్యూస్ వాటి యొక్క పొజిషన్ బట్టి చేంజ్ అవుతూ వస్తుంటుంది. కాబట్టి ఉన్న టోటల్కే మీరు ఇలా ఎన్ని ఐటమ్స్ మారుతుంటాయి, ఇక్కడ ఐటమ్ నేమ్ ఒకటి మారిస్తే సరిపోతుంటుంది సెకండ్ ఐటమ్,
థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, అలా మీరు జస్ట్ ఈ ఐటమ్ని ఒకదాన్ని మార్చితే సరిపోతుంది. అంటే సేమ్ ఒకే టోటల్ వాల్యూకే మీరు ఎన్ని కావాలనుకుంటే అసైన్ చేసుకుంటూ రావచ్చు. సో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకు రిడ్యూస్ అయిపోవడానికి మనం ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఆపరేటర్స్ని ఓన్లీ అడిషన్కే కాదు, సబ్ట్రాక్షన్కి యూజ్ చేయొచ్చు, మల్టిప్లికేషన్కి యూజ్ చేయొచ్చు, డివిజన్కి యూజ్ చేయొచ్చు, అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నీకు సేమ్ ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్లోనే జస్ట్ ఎడిట్ చేస్తాను, మళ్ళీ అన్ని టైప్ చేయకుండా ఒకసారి అబ్జర్వ్ చేయండి, లేకపోతే రాస్తాను ఓకే, మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల ఫస్ట్ అడిషన్ తీసుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బ్రాకెట్స్ లోపల తీసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే ఒకసారి దీన్ని చూడండి ఎలా ప్రింట్ అవుతుంది అసైన్మెంట్ డాట్ జా. ప్రోగ్రామ్ సేవ్. సో ప్రీవియస్ ఏవైతున్నాయో వాటన్నిటి క్లియర్ చేస్తున్నాను. జావా సేవ్ స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ అయితే ఎక్స్టెన్షన్ ఓకే. సో మనకు క్లాస్లో ఒక ఎస్ అనేది మిస్ అయింది. ఓకే నెక్స్ట్ జావా స్పేస్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే 70 అనే వాల్యూ అడిషన్ అయి మనకు ప్రింట్ అయింది. ఓకే నెక్స్ట్ సేమ్ ఇదే ఏకే ఇంటూ అయిన వాల్యూ కూడా యాడ్ చేయాలనుకోండి, సో అట్లా కూడా మీరు యాడ్ చేసుకో, అప్పుడు దీనిది అని. సో నెక్స్ట్ ఇంటూ యూజ్ చేశారనుకోండి, ఓకే సో మాడ్యూల్ యూజ్ చేస్తున్నారు. రిమైండర్ కావాలి, ఓకే నెక్స్ట్ సో ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో ఆ ఇంక్రిమెంట్ కావట్లేదు చూడండి, దాన్నే మీరు సో ఇలా రాసిన మనకు అవ్వట్లేదు, ఇంక్రిమెంట్ అనేది ముందే చేసుకోండి. ఓకే సో అలా మీరు ఏ వేరియబుల్స్కైనా దేనికైనా అంటే అడిషన్కైనా సబ్ట్రాక్షన్కైనా మల్టిప్లికేషన్కైనా డివిజన్కైనా దేనికైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో అర్థమైంది అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ అంటే ఏదైనా ఒక వేరియబుల్ ఇచ్చినప్పుడు, సో కంపారిజన్ అంటే జనరల్గా మీనింగ్ మీకు అందరికీ తెలుసు. సో ఈ రెగ్యులర్గా ఈ కంపారిజన్స్ అనేటివి ఒకరి మీద ఒకరితో కంపారిజన్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు బయట కూడా మనం కదా. సో మన పక్కింటోడికి ఇంత శాలరీ వచ్చింది, మనకి ఇంత వచ్చింది, మీకు ఎంత వచ్చింది, మీకు ఇంకా జాబ్ లేదు, పక్కింటోడికి వచ్చింది, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కంపారిజన్. అంటే ఒకరి దానితో ఇంకో దానితో కంపారిజన్ చేస్తుంటారు. సేమ్ ఇక్కడ కూడా కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మనం కూడా వేరియబుల్స్ని కంపారిజన్ చేస్తాం. అంటే ఆ వేరియబుల్స్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ ఉన్న వాల్యూస్ని కంపేర్ చేసుకుంటూ వస్తారు కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్లో మళ్ళీ మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్
ఈక్వల్ టు. ఓకే, సో అంటే ఈక్వల్ ఈక్వల్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నారు ఇక్కడ కూడా, ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అని డిక్లేర్ చేసుకున్నారు. ఓకే, ఏంటంటే ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఇప్పుడుగా సిస్టమ్ డాట్ అవుట్పుట్ లోపల మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు 20, ఈక్వల్ టు ఈక్వల్ టు అంటే ఏంటి జనరల్ మీనింగ్ మనకు సమానం అని అర్థం, అంతేనా? సో ఏ వాల్యూ 20 20, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు 20 కాదు కాబట్టి సో మనకి ఇక్కడ ఫాల్ ట్రూ అండ్ ఫాల్స్ అని ఇస్తుంది రిటర్న్. అంటే ఇంటర్నల్గా మనకు అది రిటర్న్ చేసేది ఏంటంటే ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎప్పుడైనా మనం ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు అది ఇంటర్నల్గా మనకు రిటర్న్ చేసేది ఇదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ, బులియన్ టైప్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు 10, అప్పుడు మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు 10 అన్నప్పుడు మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు 20 అన్నప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక ఒక వాల్యూని ఒక వేరియబుల్ని అలా అయినా చెక్ చేసుకోవచ్చు, రెండు వేరియబుల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అది లెఫ్ట్ సైడ్ అయినా మార్చుకోండి, రైట్ సైడ్ అయినా మార్చుకోండి, ప్రాబ్లమ్ ఏం లేదు. వేరియబుల్స్తోనైనా మీరు చెక్ చేసుకోవచ్చు, నార్మల్ వాల్యూస్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 20 10 ఇలా కూడా మీరు వేరియబుల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. ఎప్పుడైతే ఈక్వల్ టు అవుతుందో అప్పుడు ట్రూని, ఎప్పుడైతే ఈక్వల్ టు అవుతుందో అప్పుడు ట్రూని ఇస్తుంది. ఎప్పుడైతే ఇలా డిఫరెన్స్ ఉందో లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ రైట్ సైడ్ వాల్యూ ఫాల్స్ని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ నాట్ ఈక్వల్ టు ఆపోజిట్, ఈక్వల్టీకి ఆపోజిటే నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్టీ మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఎక్స్మినేటర్ సింబల్ యూజ్ చేసి ఈక్వల్ టు యూజ్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ డిఫరెన్స్ ఉంటాయి, ఈక్వల్ టు ఏదైనా అవుతుందో దానికి ఆపోజిట్లో రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్ లోపల ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఏ వాల్యూ ఎంత 10, ఓకే బి వాల్యూ ఎంత 20. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 20, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 20. సో అన్నప్పుడు మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ ట్రూని రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే నాట్ అని ముందే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రూని ఇస్తుంది. ఒకవేళ రెండు సేమ్ ఉన్నాయనుకోండి, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ రెండు కూడా సేమ్ ఉన్నాయి, ఇప్పుడు మనకు ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడనేమో ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది, అలా ఉంటేనేమో ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ లెస్ దెన్ సింబల్ అండ్ నెక్స్ట్ అండ్ ఆ డౌట్ ప్రింటలేని లోపల ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఓకే, సో ఇలా రాసినప్పుడు ఏమొస్తుంది, ఏ వాల్యూ 10, 10 ఈజ్ లెస్ దెన్ 20. సో కండిషన్ ఇక్కడ ట్రూయే కాబట్టి మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. అంటే రెండు 20 అనే వాల్యూ 10 కంటే తక్కువనే, సారీ 20 కంటే ఎక్కువనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అని అంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అయిన లోపల మీరు 20 ఈజ్ లెస్ దెన్ 10 అని రాశారనుకోండి, ఇప్పుడు మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకు, 20 ఎక్కువ 10 కంటే కాబట్టి సో ఇక్కడ మనకు ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఉన్న ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, సారీ ఇక్కడ లెస్ దెన్ ఇక్కడ 10 తీసుకోండి, ఇక్కడ 20 తీసుకోండి, సో ఇలా రాసిన మనకు ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకు, ఇక్కడ 10 ఈజ్ గ్రేటర్ మేము అప్పుడు లెస్ దెన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఓన్లీ లెస్ దెన్ సింబల్ యూజ్ చేయండి. సో ఇక్కడ 20 యూజ్ చేయండి, ఇక్కడ 10 యూజ్ చేయండి, ఆపోజిట్లో వస్తుంది మనకు. ఓకే, సో ఇప్పుడు 20 ఈజ్ లెస్ దెన్ 10 అంటున్నాను కాదు కాబట్టి మనకు ఫాల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ వచ్చేసి మనకు గ్రేటర్ దెన్ సింబల్.
సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల ప్రింట్ చేసేటప్పుడు 10 ఈజ్ గ్రేటర్ దెన్ 20. సో మనకి ఇక్కడ కండిషన్ అనేది ఏముంది, ఫాల్స్ కాబట్టి 10 ఏ పెద్దది, సారీ 20 ఏ పెద్దది 10 కంటే, కాబట్టి ఇక్కడ మనకు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. అదే మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల చెక్ చేసుకునేటప్పుడు 20 ఈజ్ గ్రేటర్ దెన్ 10, ఓకే, సో అప్పుడు ట్రూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లెస్ దెన్ రాయాలి తర్వాత ఈక్వల్ రాయాలి, ఆ నేమ్లోనే మీకు తెలుస్తుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ మీరు రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలానే రాయాలి, మీరు ముందు ఈక్వల్ టు రాసి తర్వాత లెస్ దెన్ సింబల్ కానీ గ్రేటర్ దెన్ సింబల్ కానీ ఇలా రాయకూడదు. ఫస్ట్ మీరు ఆ వర్డ్లోనే మనకు పలికేటప్పుడు తెలుస్తుంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఫస్ట్ లెస్ దెన్ రాయాలి తర్వాత ఈక్వల్ టు రాయాలి. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల తీసుకోవాలి 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఓకే, సో మనకి ఇక్కడ ట్రూనే వస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఇక్కడ కూడా మనకు ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తున్నారంటే మనకు నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం మనకు ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉండాలి అప్పుడు మాత్రమే ఫాల్స్ని ఇస్తుంది, ఒకవేళ సమానంగా ఉన్న దానికంటే తక్కువ ఉన్న లెఫ్ట్ సైడ్ వాల్యూ మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేసేటప్పుడు దానికి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో మనకు అవుట్పుట్లు అనేది వచ్చేస్తాయి. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకుంటున్నారు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల 10 ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఓకే, సో ఇక్కడ ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఎందుకు, 10 కంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ కంటే ఎక్కువనైనా ఉండాలి లేకపోతే ఈక్వల్ అయినా ఉండాలి, సో అప్పుడు మనకు ట్రూనే రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, ఇప్పుడు కూడా మనకి ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకు, 20 పెద్దది ఈక్వల్ కూడా లేదు కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల 20 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, సో ఇక్కడ మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇవి కంపారిజన్ చేసుకునేటప్పుడు, కంపారిజన్ చేసుకునేటప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇన్ని టైప్ ఆఫ్ మనకు కంపారిజన్ టైప్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు 1 బై 1 సేమ్ ఇప్పుడు ఎలాగైతే నేను రాసానో వాటన్నిటిని మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్లో రాస్తే మీకు ఎయిదర్ ఎస్ఆర్ నో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, ఒకసారి పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి. క్లాస్ కంపారిజన్ ఎగ్జాంపుల్, ఓకే, సో నెక్స్ట్ మెయిన్ మెథడ్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్,
పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ టూ వేరియబుల్స్ తీసుకుంటున్నాం, ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు 10, ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు 10, ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు 20. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు బి, సో మనకేమొస్తుంది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ అన్నిటినీ యూజ్ చేయండి, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఫస్ట్, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు, నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నెక్స్ట్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ గ్రేటర్ దెన్. ఓకే, సో ఆల్రెడీ కంపారిజన్తో నా ఫైల్ ఉంది కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది, కంపారిజన్ టూ అని తీసుకుంటాను. నెక్స్ట్ జావా స్పేస్ సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్. ఓకే, నెక్స్ట్ జావా స్పేస్ కంపారిజన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫాల్స్ ఎందుకనంటే ఏ ఇక్కడ చెక్ చేసుకుంటుంది 10 ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు 20, సో రాంగ్, ఫాల్స్ ఇచ్చేస్తుంది. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటే 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 20, ట్రూ, కరెక్టే కదా, ఈక్వల్ టు కాదు కాబట్టి. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ కాబట్టి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ లెస్ దెన్ ఇక్కడ కూడా ట్రూ, ఇక్కడ వచ్చేసరికి ఫాల్స్, ఇక్కడ కూడా ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. సో ట్రూ స్టేట్మెంట్స్ మీరు రాయాలి రెండింటికి. ఇక్కడ నేను ఎలాగైతే మీకు ఎగ్జాంపుల్ రాసేటప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ ట్రూ స్టేట్మెంట్స్ రాశాను, సేమ్ మీరు అలానే రిమైనింగ్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్లో మిగతా వాటికి అన్నిటికీ మీరు రాయాలి. ఓకే, సో అంతేకాకుండా ఆర్థమేటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా నాకు మెథడ్స్లో కావాలి. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆపరేటర్స్ని యూజ్ చేస్తున్నారో ఆర్థమేటిక్ ఆపరేటర్స్ అడిషన్కి ఒక మెథడ్ ఉండాలి, స్టాటిక్ మెథడ్సే తీసుకోండి, సబ్ట్రాక్షన్కి ఒక మెథడ్ ఉండాలి, డివిజన్కి ఒక మెథడ్ ఉండాలి. ఆ మెథడ్లోకి పాస్ చేసినప్పుడు విత్ ఆర్గ్యుమెంట్స్తో ఉండాలి, అది ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే రిటర్న్ అయ్యే వాల్యూ మాకు సిస్టమ్ డాట్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి, సమ్ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అని అవుట్పుట్లో నేను ఇప్పుడు ఎలాగైతే డిస్ప్లే చేశానో అలా నాకు మెథడ్స్ త్రూ కావాలి. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.